సాయి పల్లవి ఈ పేరు ఎంత సాంప్రదాయబద్ధంగా అనిపిస్తుందో ఆమె సినిమాలో ఎంచుకునే పాత్రలు తన అపీరెన్స్ కూడా అంతే సాంప్రదాయబద్ధంగా ఉంటాయి ఇప్పటిదాకా ఏ సినిమాల్లోనూ ఆమె గ్లామర్ హద్దులు దాటి నటించలేదు ఇక ముందు కూడా అందుకు అవకాశమే లేదంటుంది సాయి పల్లవి ఎన్ని ఇచ్చినా తాను అంగంగా ప్రదర్శన చేయలేనని ఆమె స్పష్టం చేసింది మొదటినుంచి తన ఉద్దేశం ఇదేనని కెరియర్లో ఎప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండదని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది తనకు దర్శకులు గ్లామర్ పాత్ర ఆఫర్ చేయకుండా ఏమీ లేదని ఎక్స్పోజింగ్ చేయాలని అన్నారు దీంతో చాలా సినిమాలు వదులుకున్నారని సాయి పల్లవి వెల్లడించారు ఈ విషయంలో తనకెలాంటి రిగ్రెట్స్ లేవని సాయి పల్లవి స్పష్టం చేశారు తాను మొదటి నుంచి కూడా తెరపై ఒక సాంప్రదాయమైన కాలేజీ అమ్మాయిలాగే కనిపించారని కురచ దుస్తులు వేసుకోవడం శృతిమించి అంగాంగ ప్రదర్శన చేయడం తనకు ఇష్టం ఉండదని సాయి పల్లవి చెప్పారు ఫిదా సినిమాలో ఒక సన్నివేశంలో మాత్రం షార్ట్ డ్రెస్ వేసుకున్నారని అది సన్నివేశానికి అవసరం కాబట్టి చేశానని అవసరం లేకున్నా మరో సినిమాలో అలా కనిపించమంటే ఒప్పుకోనని ఒత్తిడి చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని క్లిస్టర్ క్లియర్ గా చెప్పింది సాయి పల్లవి ఆమె చెప్పడం అనేదే కాదు కానీ ప్రేక్షకులు కూడా సాయి పల్లవి సెక్సీ రోల్స్లో చూడాలని అనుకోరు ఆమెను అభిమానించే కోణమే వేరు కేవలం నటనతోనే కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోవడం సాయి పల్లవికే చెల్లింది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్